Boddupalli Srinivas Santhapa Sabha MLA Komatireddy Venkat Reddy maatladutunnaru alai chuddam modalu pettavanda KCR garu balam ledu anukunava idi kaani aa tattvam gaadu na party nerpindadi gaadu నాకు గాంధీజీ స్ఫూర్తి మాకు మా పార్టీకి దేశానికి దేశం కోసం ప్రాణ బలిదానం చేసిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉన్న పార్టీలో పుట్టి పెరిగా నేను అందుకనే చేయలేకపోతున్నాను చేయదలుచుకున్న ఒకవేళ చేయాలన్నా నాకు మీ రౌడీల భార్యలు పిల్లలు జ్ఞాపకం వస్తున్నారా వెదవల్లారా వాళ్ళని చూసి నాకు చేయలేకపోతున్నాను అలాంటి పార్టీలో పుట్టాను నేను చేయదలుచుకుంటే అది లెక్క కాదు కానీ నీ భార్య పిల్లలు ఏమైనా ఆలోచిస్తే ఎందుకంటే శత్రువును కూడా క్షమించి ఎవరే అడిగినా సహాయం చేసే గుణమున్న నేను అలాంటి ఈరోజు నాకు పరీక్ష పెట్టారు నా తమ్ముని తీసుకుపోయారు ఒక్కటే చెప్తున్నా కేసీఆర్ గారు ఈరోజు మా నాయకురాలు గారు తెలంగాణ 60 ఏళ్ల ప్రజల ఆరాటాలు పోరాటాలు ఆత్మ బలిదానాలు చూసుకొని తెలంగాణ ఇస్తే నువ్వు మోసం చేసే మాటలు చెప్పి నా మెద మీద తల ఉండదు దళితులు చేయకపోతే లాంటి అలాంటి 150 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి మమ్మల్నే చంపుతావరా కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నీ కొడుకు నీకు బాగా అధికార దర్పం 10-20 వేల కోట్ల రూపాయలు దోచుకున్న సొమ్ముతోని విర్రవీగుతున్నావు ఇది తప్పిది ప్రజాస్వామ్యంలో ఇలాంటి చేయకూడదు నీకెప్పుడు కూడా నీకు ఈరోజు తెలంగాణ నువ్వేం చేసావు కేసీఆర్ తెలంగాణ నేను శ్రీకాంత్ సార్ చనిపోతే నా తట్టుకోలే నా మనసు జిల్లా కేంద్రంలో పిల్లలిద్దరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నా మంత్రి పదవి త్యాగాన్ని చేసి మా పార్టీ మీద ఒత్తిడి తేవడానికి ఆత్మ బలిదానం లేకుండా మా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరం మా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ తీసుకొచ్చినాం నీ దొంగ దీక్షలతో తెలంగాణ రాలే ఈరోజు నువ్వు ఒక్కసారి మరొకసారి చెప్తున్నా ఇవాళ నువ్వు పెంచి పోషిస్తున్న నీ జగదీష్ రెడ్డి కానీ కిరాయి అంతకుడు మాజీ నక్సలైటు నక్సలైట్ అంటే కొద్దిగా నయం మాజీ నక్సలైటు కిరాయి అంతకుడు వీరేశం గారిని పెట్టించి నన్ను చంపాలని చూసినాం రాజగోపాల్ రెడ్డి గారిని చూపించాం నయం లాంటి నేరగాలను బట్టి ఒక్కటే చెప్తున్నా నేను మేము ప్రాణాలకు భయపడం కాంగ్రెస్ పార్టీ కోసం మా కార్యకర్తల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే తప్ప నిన్ను మాత్రం తెలంగాణ మొత్తం కూడా తిరిగి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మేమందరం కూడా తెలంగాణ తిరిగి మా ఏకైక లక్ష్యం నిన్ను గద్దె దింపడమే ఖాయంగా పనిచేస్తామని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు ఒకటే చెప్తున్నాను కేసీఆర్ గారు మీరు ఒక్కటే నిజంగా నీకు వీరేశం గారితో నువ్వు అత్త చేపేయలేదు అనుకుంటే నువ్వు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నీకు ఒక్కటే చెప్తున్నా నీకు ఈ హత్యతో ప్రమేయం లేదని నీకు ఈ హత్యతో నాకు ప్రమేయం లేదని చెప్పాలంటే నువ్వు వెంటనే రేపు సిబిఐకి రాయి లేనట్టయితే నువ్వే కిరాయి అంతా కూడా వీరేశం పెట్టి బొడ్డుపల్లి శ్రీనివాస్ చంపించినావు అని చెప్పి తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటారు జాగ్రత్త నీకు నిజంగా ప్రమేయం లేకుంటే నన్ను బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య చేపియాలని నీకు ప్లాన్ లేకపోతే సిబిఐకి నువ్వు సిబిఐకి ఇవ్వలేదంటే నువ్వే ప్లాన్ చేసి ముందు మా తమ్ము శ్రీనుని ఆ తర్వాత నన్ను చంపాలని చెప్పే నీ ప్లాన్ ఉందని చెప్పి కూడా అర్థమవుతుంది లేనట్టయితే తప్పకుండా రేపు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది మా లక్ష్మి నేను పోరాటం చేస్తూ మా నాయకులందరి సహకారంతో పోరాటం చేస్తూ న్యాయస్థానంతో అలాగే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ మీద కూడా పోరాటం చేసి తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ రేపించి దోషులని పట్టించే వరకు కూడా నిద్రపోమని చెప్పి మనం అందరం కూడా ఒకటే సీను ఈరోజు నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి సభ సీను నా తమ్ముడు సీను లేని సభ అంటే ఇదే సంతాప సభ ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ముందే ఉంటాడు ఫస్టే నేను నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎడమ చేయి మీద ఎప్పుడన్నా చూడండి మీరు 4 గీతలు బ్లేడ్తో కోసుకుంటాడు ప్రతి ఒక్క నామినేషన్ 99 కోసారి 2004, 2009, 2014 కోసుకొని గడియారం చవరత్తులో పెద్ద రక్త బొట్టు పెట్టి ఈ బొట్టు సాయంత్రం వరకు పోవద్దన్నా అని చెప్పి గట్టిగా లోపలికి కోసుకొని తర్వాత పోయి కుట్లు వేయించుకుంటాడు మన్నడే కార్లో కూర్చుంటూ అన్నాడు అన్న ఈసారి పెద్ద గీత గీసుకుంటూ 5వ సారి 50 వేల మెజార్టీ గెలవానని చెప్పిండు
ఇంత నా కోసం రక్తాన్ని దారం పోసే నా తమ్ముని, నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముని తీసుకుపోయిన దోషులు ఎవరిని కూడా శిక్ష పడే వరకు వదిలిపెట్టరని చెప్పి కూడా మీ అందరు కూడా ఒకటే హామీ ఇస్తూ ఇప్పటికెళ్ళి కాంగ్రెస్ కార్యకర్త అందరినీ తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోసం ప్రాణాయనాలు ఇర్పిస్తాం. ప్రాణాలు అర్పించడమే కాదు, ఈ సంవత్సరం కూడా కాపాడుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ డైరీలో ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ ఏ విధంగా కార్యకర్తలు అయితే వారిని లేకుండా మన తెలంగాణకి వెళ్ళి బహిష్కరించే విధంగా, అధికారులు అయితే రిటైర్మెంట్ అయినా సరే ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి రిటైర్మెంట్ అధికారులని సర్వీస్లో ఉన్న అధికారులని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 3.5 ఏళ్ళకెళ్ళి హరీష్ రావు అనే మంత్రి నల్గొండ జిల్లా ప్రారంభోత్సవానికి వస్తే ఆ ప్రారంభోత్సవంలో మమ్మలను పిలిస్తే మమ్మలను పిలిచి లాఠీ ఛార్జ్ చేయడం కాకుండా నా మీద బొడ్డుపల్లి సింగ్ మీద చాలామంది కార్యకర్తల మీద నాన్ బెలబుల్ కేసులు పెట్టించాం. ఇలా ప్రతి విషయంలో ఇన్ని చేసినా ఓర్చుకున్నాం, కానీ మన తమ్ముణ్ణి మీ అందరి అన్నని బొడ్డుపల్లి సింగ్ని తీసుకుపోయినా ఈ సందర్భంగా మనం ఊకునే ప్రసక్తే లేదు. అందుకనే సోదరులారా, ఈరోజు మనందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా నాయకులందరూ కూడా విచ్చేసిను లక్ష్మీకి అండగా ఉండడానికి, నాకు ధైర్యాన్ని ఇచ్చడానికి, ఇంకా పోరాడే శక్తిని ఇచ్చడానికి, నాకు మా తమ్మునికి పోరాడే శక్తి ఇచ్చడానికి అందరూ వచ్చిన మీ అందరికి పేరు పేరున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా మీ అందరికి ఒకటే చెప్తున్నా, నల్గొండ నడిబొడ్డులో కిరాయి అంతకుల టీఆర్ఎస్ గుండెల్లో బొడ్డుపల్లి సీను తమ్ముడు నిలిచిపోయే విధంగా ఒక పెద్ద విగ్రహాన్ని 20 ఫీట్ల విగ్రహాన్ని చేపించి మళ్ళా నిలువెత్తు విగ్రహం సీనందరూ కూడా మన ప్రజల గుండెల్లో జీవించే విధంగా ఒక విగ్రహావిష్కరణ చేసుకుంటాం. ఆ విగ్రహావిష్కరణతో పాటు నాకు మన చెప్పిన కార్ల కూర్చున్నప్పుడు వచ్చే ముందు అన్నా నువ్వు చెప్పిన రోడ్లన్నీ పెట్టించిన ఈసారి 14 కోట్లు మన లక్ష్మి అన్నీ కూడా పాస్ చేసి అప్రూవ్ చేసింది, టౌన్లో అన్ని పనులు అయిపోతాయి అభివృద్ధి మీద అభివృద్ధి చే